This is Chaitanya Verma and I am from Palakkol. And I completed my graduation in 2020 in Bapatla Engineering College. Family suggestion ద్వారా నేను మెకానికల్ లో జాయిన్ అయ్యాను. బట్ థర్డ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి నాకు ఐటీ సైడ్ మూవ్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఐటీ సైడ్ లో కావాల్సిన నాలెడ్జ్ అండ్ ఆల్సో ఫండమెంటల్స్ లేవు సరిగ్గా. ఎట్లా ప్రొసీడ్ అవుదాం అని ఆలోచిస్తున్న టైంలో నా ఫ్రెండ్ నెక్స్ట్ సజెస్ట్ చేసిన వెంటనే ఆలోచించుకుంటే దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను ఐటీ సెక్టర్ లో ఒక మంచి పొజిషన్ లో వర్క్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి క్లాస్ అనేవి చాలా ఎక్సైటింగ్ గా ఉండేవి బికాస్ ఆఫ్ రౌజర్ టీచింగ్ అనుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా ఫండమెంటల్స్ ని బాగా ఫోకస్ చేస్తారు. కోడింగ్ ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, బికాస్ ఆఫ్ స్క్రాచ్ నుంచి మనకి నాలెడ్జ్ అనేది నేర్పిస్తూ కోడింగ్ లో మనకి మంచి పొజిషన్ తీసుకెళ్తారు. అండ్ అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండ్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ లెర్నింగ్ అంతా మనం కరెక్ట్ గా అప్లై చేస్తే మనకి ప్రాక్టికల్లీ బాగా అర్థమవుతుంది. అట్లాగే మనకి ఏదైనా డౌట్ వచ్చినా అన్ని మెంటర్స్ డిస్కషన్ థ్రెడ్ లో మనం పోస్ట్ చేస్తే ఇన్ 24 అవర్స్ లోనే మనకి ఆ డౌట్ క్లారిఫై చేసి మనకు సాల్వ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లో నేను ఫాలో అయిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే, మనం ఒక న్యూ కాన్సెప్ట్ విన్న తర్వాత మనకి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ క్లారిఫై అవ్వకుండా నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళకూడదు. 5 to 6 అవర్స్ అనేది డైలీ కన్సిస్టెంట్ గా మనం ఈ ప్రోగ్రామ్ ని స్పెండ్ చేస్తే ఇంటర్వ్యూ మాక్ టెస్ట్ కంపెనీస్ పెట్టి ఇంటర్వ్యూస్ లో ఈజీగా క్రాక్ చేయడానికి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. ప్లేస్మెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ మాక్ టెస్ట్ అనే కండక్ట్ చేస్తారు. వీటిలో కంపెనీస్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. మాక్ ఇంటర్వ్యూస్ అనేది పెడతారు. టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మనకు ఒక ఐడియా వస్తుంది. ఎటువంటి భయం లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈజీగా మెయిన్ ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేయొచ్చు వీటి వల్ల. సో కంప్లీట్ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఉంటే ఇన్ని స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ మీద ఎంత నాలెడ్జ్ అనేది ఉండేది కాదేమో. ఈ ప్రోగ్రామ్ లో చేసే ప్రాజెక్ట్స్ వల్ల ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఎవరైతే ఐటీ సెక్టర్ లో మూవ్ అవుదాం అనుకుంటున్నారో ఐ సజెస్ట్ సిసిబిపి నెక్స్ట్ వేవ్. ఫైనల్ గా నెక్స్ట్ వేవ్ టీమ్ నుంచి మీరు ప్లేసర్ అండ్ కాల్ రాగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మై పేరెంట్స్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్ సార్ అండ్ ఎంటైర్ నెక్స్ట్ వేవ్ టీమ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై సక్సెస్.